ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఇండస్ట్రియల్ ఏరియాలో కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మా కంపెనీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. షేర్ మహమ్మద్ పేటలోని గ్రీన్ టెక్ ఫ్యాక్టరీని తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ సర్కిల్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అక్కడ స్థానిక ఇళ్లలో మంత్రులు తాగారో, మీరు తెచ్చుకున్న వాటర్ బాటిల్ తాగారో అని చెప్పింది మీరు చెప్పాలి. జగ్గపేట టౌన్ లో జగ్గపేట చుట్టుపక్కల హనుమంతుపల్లి నుంచి హనుమంతుపల్లి, రామచంద్రపేట, శివరామపేట, జగ్గపేట ఇతర గ్రామాల్లో కాలుష్యం వెదజల్లుతోంది. నీళ్లు కూడా, నీళ్లు, తుమ్ము, గాలి అన్ని కూడా కలుషితం అయిపోయినాయి. ఈ స్థితిలో ప్రజలు పోరాడటం తప్ప వేరే మార్గం లేదు. రాజకీయ నాయకులు నమ్ముకుంటే పని ఏది కాదు. ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ స్వతంత్ర వేదికలు, వ్యక్తులు, పేదవులు, రచయితలు, రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు కూడా రావాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి దీని మీద పోరాడాలి. జగ్గపేట ప్రాంతాన్ని పరిరక్షణగా, కాలుష్యం పరిరక్షించి, కాలుష్యం పోరల నుంచి కాపాడాలి, పరిరక్షణ ప్రజలకి ఇవ్వాలి అని చెప్పని మేము కోరుతూ ఉన్నాం.